వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారిన కడియం శ్రీహరికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే భారసా నేత తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారసా వరంగల్ అభ్యర్థి సుధీర్ కుమార్తో కలిసి రాజయ్య జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంపై తీవ్ర పదజాలంతో ఆయన ఆరోపణలు చేశారు. కుమార్తె పదవి కోసం కాంగ్రెస్లోకి వెళ్లి అభివృద్ధి కోసమని చెబుతున్న కడియంను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి భారసకు రాజీనామా చేయాలని అప్పుడు తేల్చుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. కడియం శ్రీహరి కుటుంబం పాశ్చిత రాజకీయ సామాజిక అవుతా ఉంది. ఒక దళిత ద్రోహి, ఒక నకిలీ దళితుడు గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈ రోజు వారసత్వ రాజకీయాల కోసం తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊసర వెళ్లిన రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో పార్టీ మారుతూ చెప్తాడు. సిగ్గు లేకుండా నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ లోకి పోయినని చెప్తున్నాడు. ఎన్టీ రామారావుకు వెన్నుపాటు పొడుస్తుంది, ఎంతో ప్రేమగా చూసిన చంద్రబాబుకి వెన్నుపాటు పొడుస్తుంది. ఇవాళ అబద్దాల గుట్ట మీద ఆయన జీవిస్తా ఉన్నాడు. తప్పకుండా ఆయనకు రాజకీయ సమాధి ఎన్నికలు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, లజ్జ ఇంకేమన్నా ఉంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా, చూసుకుందాం. నువ్వు అనైనా తెలుసుకుందాం గణపతి.